అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారు ఏంటి ఎవరిపై చర్యలు కనీసం ఒకవేళ ఈ రిపోర్ట్ వస్తే మరి ఈయనపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు సీఎం గారు అక్కడ మాటలు దొరికినాయి నిజమైతే వారు కూడా ఏదో వెరిఫై చేయాలి అది అన్నారు మళ్ళీ కుత్తి కుత్తి అయిపోయారు కొంత మాట్లాడదామండి దాని గురించి మరి అక్కడ మాటలు ఇక్కడ కొంచెం చేతలో ఉన్నాయి మరి చేతలో నిజమైతే మరి చాలా విస్తృతంగా సభ్య సమాజం అసహించుకునే రీతిలో ఉన్నాయి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందట అంటే సస్పెండ్ చేసే అవకాశం గురించి నేను చెప్పలేను కానీ జనరల్ గా ఇంతకు ముందు ఇలా ఇదే కాదు వేరే అవినీతి కేసుల్లో ఉన్నా వేరే కేసుల్లో ఉన్నా చాలాసార్లు ప్రమోషన్లు వచ్చినాయి అవినీతి చేసిన తాజాగా అవినీతి చేసిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు అలాగే మరి ఆయన కూడా మరి ఫోరెన్సిక్ లో ఇంకేమేమి చేస్తారు అన్న వాళ్ళకు కూడా ఆ వాయిస్ వెరిఫికేషన్ ఏమి చేయకుండా మరి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా సోషల్ మీడియాలో అన్నారు డెఫినెట్ గా వారికి మంత్రి పదవి వస్తుందని కూడా అన్నారు అన్న విధంగానే వచ్చింది సో కాబట్టి రేపు వాళ్ళ నిజమైనా కాకపోయినా గత కాకూడదనే నేను కోరుకుంటున్నాను నిజమైతే డెఫినెట్ గా మరి సస్పెన్షన్ అయితే డెఫినెట్ గా జరగదు మరి ప్రమోషన్ ఇస్తే ఇవ్వచ్చు